జీవశాస్త్రీయ వర్గీకరణ గురించి మనం డిస్కస్ చేసాం అంటే జీవులను ఎందుకు వర్గీకరించాలి ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి వర్గీకరణలో కొన్ని లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ అంటే ఏంటి అసలు ఎందుకు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మనకి సిస్టమాటిక్స్ అనే దాని గురించి తెలుసుకుందాం సిస్టమాటిక్స్ అంటే ఏంటంటే విస్తృత వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రం ఇక్కడ మీకు తెలియాల్సిన పదం ఏంటంటే జీవవైవిధ్యం జీవవైవిధ్యం అని మనం దేన్ని అంటాం మనకి ఒక పర్టిక్యులర్ ప్లేస్లో వివిధ రకాల జీవజాతులు ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రకానికి సంబంధించింది కాకుండా మనుషులు కుక్కలు జంతువులు అలాగే మొక్కలు మొక్కలలో కూడా వివిధ రకాల మొక్కలు వివిధ రకాల జంతువులు పక్షులు ఇలా ఎక్కువ రకాలు ఉన్నాయనుకోండి అంటే మనకి వెరైటీస్ ఎక్కువగా ఉండే ఆ ప్లేస్ని మనం జీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం అంటాం అలాంటి విస్తృతమైన జీవ వైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని అంటే వివిధ రకాల జీవజాతులు ఉంటాయి వాటన్నిటిని గురించి వాటిని మనం కొన్ని లక్షణాల ఆధారంగా వర్గీకరించుకుని కొన్ని ఇట్లా పేరు పెట్టుకుంటాం ఇలా దాన్ని వర్గీకరించే దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం సిస్టమాటిక్స్ అంటాం ఇక్కడ సిస్టమాటిక్స్ అంటే సిస్టమాటిక్గా ఒక పద్ధతితో కూడి అమెరికా కలిగిన జీవులు ఉంటాయి అని కూడా మనం అనుకోవచ్చు కానీ పర్టికులర్ మీనింగ్ అనేది మనకి తెలియాలి ఎందుకంటే ఒక బిట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు విస్తృత జీవవైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని సిస్టమాటిక్స్ అంటారు ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు మనకి కరెక్ట్ అని తెలియాలంటే ఆ స్టేట్మెంట్ మనకి తెలిసి ఉండాలి కాబట్టి విస్తృత జీవవైవిధ్యాన్ని గురించి తెలిపే శాస్త్రం అంటే అనేక రకాల జీవజాతులకు కలిసి ఉన్నప్పుడు వాటిని మనం ఎలా డివైడ్ చేసుకుంటాము అని దాని గురించి తెలిపే శాస్త్రాన్ని మనం సిస్టమాటిక్స్ అంటాం నెక్స్ట్ టాపిక్ వర్గీకరణలో మనకి ఏడు ఆబ్లిగేట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి ఈ సెవెన్ ఏంటంటే మనకి రాజ్యం వర్గం విభాగం క్రమం కుటుంబం ప్రజాతి జాతి ఇక్కడ ఈ ఏడు ఆబ్లిగేట్ కేటగిరీస్ అంటే ఏంటంటే ఇవి మెయిన్ క్యాటగిరీస్ అనమాట ఈ రాజ్యం అనేది వర్గం విభాగం ఇవన్నీ మెయిన్ క్యాటగిరీస్ వీటిలలో మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ కేటగిరీస్ అంటే అంటే వీటిలలో కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని మనం ఉపరాజ్యంగా అలా విభజించవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు చూడండి దానికి రాజ్యం లక్షణాలే ఉంటాయి కానీ అది ఎక్కడో ఒక చోట మాత్రం విభేదం అనేది కలిగి ఉంటుంది అలాంటి వాటిని మనం ఉపరాజ్యం అంటాం అంటే ఇప్పుడు మంత్రికి అన్ని అన్ని హక్కులు ఉంటాయి కానీ రాజుదే ఫైనల్ డెసిషన్ కదా దానికన్నా కొంచెం కింద ఉండేదాన్ని మనం ఉపరాజ్యం అంటాం నెక్స్ట్ వర్గం వర్గం తర్వాత విభాగం శ్రేణి డివిజన్ అలాగే సబ్ డివిజన్ తర్వాత ఉపవర్గం తర్వాత విభాగం తర్వాత అది విభాగం ఉప విభాగం తర్వాత క్రమం అధిక్రమం ఉపక్రమం కుటుంబం అది కుటుంబం ఉపకుటుంబం ప్రజాతి జాతి ఉపజాతి ఇలా వీటి మధ్యలో మనకి ఈ ఇంటర్మీడియట్ కేటగిరీస్ అనేవి ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి ఇలా వర్గీకరణ మనకి పూర్తయ్యేసరికి ఇవన్నీ మనకి ఒక్కొక్క మొక్కలలో మెయిన్ ఇవి ఉంటాయి ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఏదైనా ఒక వెరైటీ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం దేంట్లో చేర్చాలి అని అర్థం కానప్పుడు వీటిలో మనం చూస్ చేసుకుంటూ ఉంటాం ఇలా మనకి సెవెన్ ఆబ్లిగేట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి ఇవి మెయిన్ కేటగిరీస్ వీటిని మనం కింగ్డమ్ అని ఫైలం అని దీని రాజ్యాన్ని కింగ్డమ్ అని ఫైలం అని క్లాస్ అని ఆర్డర్ అని ఫ్యామిలీ అని జీనస్ అని స్పీసెస్ అని వీటిని మనం పిలుస్తుంటాం ఇప్పుడు ఇక్కడ మనకి సెవెన్ ఆబ్లిగేట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో త్రీ డొమైన్ క్లాసిఫికేషన్ ఒకవేళ ఎంటర్ అయితే అందులో మనకి ఎయిట్ ఆబ్లిగేట్ కేటగిరీస్ అనేటివి ఉంటాయి ఎయిట్ ఆబ్లిగేట్ కేటగిరీస్లో మనకి రాజ్యం కంటే పెద్దది ఉంటుందన్నమాట అక్కడ మనకి ఇప్పుడు మనము ప్రాధాన్యక్రమ వర్గీకరణని స్థాపించిన మొదటి వర్గీకరణ కర్త ఎవరంటే లిన్నేయస్ అంటాం అంటే ఫస్ట్ మనకి వర్గీకరణ టైప్స్ మనకి ఎవరైతే చెప్పారో అతను లిన్నేయస్ అనమాట నిర్దిష్ట అంతస్తుకు చెందిన అన్ని జీవుల సమూహాన్ని మనం ట్యాగ్జాన్ అంటాం ఇక్కడ ట్యాగ్జాన్ అంటే ఏంటంటే రాజ్యం అనేది ఒక ట్యాక్జాన్ వర్గం అనేది ఒక ట్యాక్జాన్ విభాగం అనేది ఒక ట్యాక్జాన్ అంటే ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండే జీవజాతులు ఉంటే దాన్ని మనం ట్యాగ్జాన్ అంటాం జాతి అనేది ఒక ట్యాక్జాన్ ఇలా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క టాక్జాన్ అంటాం వీటన్నిటినీ కలిపి మనం ట్యాక్సా అని పిలుస్తామన్నమాట అంటే నిర్దిష్ట అంతస్తు కంటే ఏదో ఒక్కదానికి మాత్రమే అలా ఉంటే దాన్ని మనం ట్యాక్జాన్ అని పిలుస్తాం వీటిలో మనకి లిన్నేయస్ కొన్ని ట్యాక్జాన్లు ప్రవేశపెట్టిండు లిన్నెయస్ ప్రవేశపెట్టిన ట్యాగ్జాన్లకు ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్యం విభాగం క్రమం ప్రజాతి జాతి ఇవి మనకి ఎవరు తీసుకొచ్చారంటే లిన్నేయస్ గారు తీసుకొని వచ్చారు నెక్స్ట్ ఇక్కడ వర్గం ఏదైతే ఉందో ఈ వర్గాన్ని హెకెల్ అనమాట హెకెల్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు వర్గం అనే ట్యాక్సాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త హెకెల్ ఇప్పుడు మనకి ఒక జాతిలో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఉపజాతులు అనేటివి ఉంటాయి జాతిలో మనం మెయిన్ వీటన్నిటితో పాటు ఉపజాతిని చూస్తుంటాం చాలా వరకు ఆ ఉపజాతి అనేది ఒకటి ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అసలు జాతి నుంచి ఉపజాతి అనేది ఎలా ఏర్పడుతుంది అంటే జాతితో నిర్మాణపరంగా అలాగే చూడ్డానికి ఒకే రకంగా ఉంటాయి కానీ స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆ డిఫరెన్స్ ఆధారంగా దాన్ని మనం జాతిలోకి చేర్చలేం అలాంటప్పుడు దాన్ని ఉపజాతిలోకి చేరుస్తామన్నమాట అంటే ఒక జాతిలో ఉపజాతి రావాలంటే వాటి జాతిని పోలిన నిర్మాణంలో కానీ లేదా జాతిని ఉండే రకంగా కానీ అది ఉన్నప్పుడైతే దాన్ని మనం ఉపజాతి అంటాం అంటే కంప్లీట్గా దాన్ని మనం జాతి అని చెప్పలేం అలాంటప్పుడు దానికి ఉపజాతి అనే పేరు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు విషమ పోషక బహుకణ జీవులు అంటే అన్ని రకాల బహుకణ జీవులు ఒక కణం కాకుండా జీవులు జీవులన్నీ కూడా మనకి యానిమేలియా రాజ్యంలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ మీకు అందరికీ కాడేటా అనే వర్గం గురించి తెలుసు ఈ కార్డేటా వర్గంలో జీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే సైక్లోస్టోమేటా క్యాండ్రిక్తిస్ ఆస్టిక్తిస్ ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఇవన్నీ కాడేటా వర్గంలో ఉండే జీవులు అసలు ఇవి కాడేటా వర్గంలోకి ఎందుకు చేర్చాం మనం ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని ఒక్కొక్క దాంట్లోకి అనుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటినీ చేర్చడానికి గల కారణం ఏంటి అంటే ఈ జీవులు కూడా మనకి పృష్ఠవంశం ఉంటుంది అలాగే బోలుగా ఉండే పృష్ఠ నాడీదండం అనేది ఉంటుంది అలాగే వీటిలో గ్రసిని మొప్ప చీలికలు అనేటివి ఉంటాయి కొన్నిట్లో కొన్నిట్లో పాయుపరపుచ్చం లాంటి విశిష్ట లక్షణాలు అనేటివి ఉంటాయి కాబట్టి వీటిని మనం కాడేట వర్గంలోకి చేరుస్తాం అంటే ఈ లక్షణాలు ఉన్నట్లయితే వీటిలో లేవున్న వాటిని మనం కాడేటా అని పిలవచ్చు నెక్స్ట్ మనకి విభాగం అని మనం దేనిని అంటాం విభాగం అని మనం దాని గురించి తెలుసుకునే ముందు మనం రాజ్యం అలాగే వర్గం గురించి కూడా తెలుసుకుందాం బ్రీఫ్గా రాజ్యం అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాం విషమ పోషక బహుకన జీవులలో పూతికాహారాలు తప్ప మిగతా అన్ని జీవులు ఉండే రాజ్యం ఏంటంటే ఎనిమేలియా అనుకున్నాం అసలు రాజ్యం అంటే ఏంటి అన్నిటికంటే అయ్యే అదే హైయెస్ట్ కేటగిరీ అనమాట ఈ రాజ్యంలోకి మిగతావన్నీ మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి కాబట్టి రాజ్యం అనేది హైయెస్ట్ కేటగిరీ దీంట్లో మనకి జంతు రాజ్యంలోకి సంబంధించి ఇది ఎనిమేలియా రాజ్యం అంటారు ఇప్పుడు వర్గం వస్తే ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిసి మనకి ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిసి మనకి వర్గం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి ఈ సైక్లోస్టొమేటా క్యాండిక్టిక్స్ ఆస్టిక్టిక్స్ ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఇవన్నీ విభాగాలు అనమాట ఈ విభాగాలు అన్నీ ఏ వర్గంలోకి చెందుతాయి కాడేటా అనే వర్గంలోకి చేరుతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ రీజన్ని డిస్కస్ చేసాం ఇప్పుడు విభాగం గురించి డిస్కస్ చేద్దాం సన్నిహిత సంబంధం గల ఎక్కువ క్రమాలు కలిసి అంటే ఇక్కడ చూస్తే మనకి కొన్ని జాతులు కలిసి ప్రజాతి ఏర్పడుతుంది కొన్ని ప్రజాతులు కలిసి కుటుంబం కొన్ని కుటుంబాలు కలిసి క్రమం కొన్ని క్రమాలు కలిసి విభాగం కొన్ని విభాగాలు కలిసి వర్గం వర్గాలు కలిసి రాజ్యం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్షీరదాలు ఈ క్షీరదాలు అనేటివి రోడెన్షియా ఎలుకలకు సంబంధించింది ఇంకా గబ్బిలాలకు సంబంధించి కైరాప్టెరా అంటే క్రమాలన్నమాట ఇవి తిమంగళాలకు సంబంధించి సిటేషియా కుక్కలకు సంబంధించి కార్నివోరా కోతులు వ్యాలుడ్లు గొరిల్లా గిబ్బన్ మానవుడు ఇవన్నీ కూడా ప్రైమేట్లు అనమాట ఈ క్రమాలన్నీ ఏ విభాగంలో ఉన్నాయంటే క్షీరదాలు అనే విభాగంలో మనకి ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ ఫెలిడే క్యానిడే హైనిడా ఇవన్నీ హైనాకు సంబంధించినవి ఉడ్సిడే అనేది బల్లూకం ఎలుగు వంటి ఇటువంటి కుటుంబాల జీవుల్ని మనం ఏ క్రమంలోకి చేరుస్తామంటే కార్నివోరా అనే క్రమంలోకి చేరుస్తాం సన్నిహిత సంబంధం గల కొన్ని ప్రజాతులను కుటుంబంగా పేర్కొంటాం ఇక్కడ చూస్తే సన్నిహిత అంటే పిల్లి చిరుతపులి మనకి వాటి వాకింగ్ స్టైల్ కానీ అవి వాటి బేబీస్ని పట్టుకోవడం కానీ అవన్నీ ఆల్మోస్ట్ పిల్లి చిరుతపులి సేమ్ ఉంటాయి అందుకనే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి మనకి లిన్నేస్ సింహాన్ని పెలీస్ ప్రజాతిలోకి చేర్చారు కానీ తర్వాత కొన్ని లక్షణాల ఆధారంగా దాన్ని మళ్ళీ పాంతిరా వర్గంలోకి మార్చారనమాట ఇక్కడ చూసుకుంటే మనకి పిల్లి ప్రజాతి ఏంటంటే పెలిస్ అదే చిరుత పుల్లిది పాంతీరా ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి వాటిని రెండింటిని మనం ఫెలిడే కుటుంబానికి చేరుస్తాం ఇకపోతే నక్కలు కుక్కలు తోడలు ఇవి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి ఇవన్నీ ఉండే కుటుంబం ఈ మూడిటి కుటుంబం ఒకటే అది క్యానడే కుటుంబం అనమాట ఇప్పుడు ఇది ఒక ప్రజాతి కదా పెలిస్ అనేది ప్రజాతి దీనికి మనం ఒక పదాన్ని చేర్చడం వల్ల కుటుంబం అవుతుంది ఆ పదం ఏంటంటే పెలిస్ అనే దానికి ఇడే అనే పదం చేరితే అది ఏమవుతుందంటే కుటుంబం అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాంట్స్లో చూసుకుంటే ఏసీ అనే పదాన్ని వాడతాం అంటే కుకుర్బుట్ వేసి మాల్ వేసి సొలనేసి లిలీ ఏసి అలా ఏసీ అనే పదాన్ని వాడితే అక్కడ కుటుంబం అవుతుంది ఇక్కడ ప్రజాతి పేరుకి ఇడే అనే పదాన్ని చేరిస్తే లాస్ట్లో మనకి అది కుటుంబం అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మానవుడి కుటుంబంలో హోమోనిడే ఇడే హోమో నిడే అనేది కుటుంబం అవుతుంది అంటే దాని ప్రజాతి ఏంటి హోమో అనేది ప్రజాతి దాన్ని చివరి ఇడే అనే చేర్చడం వల్ల అది కుటుంబం అయింది అప్పుడు మనం హోమో నిడే అంటాం ఒకవేళ ఇడే కాకుండా ఇనే అనే పదాన్ని చేరిస్తే హోమోనినే అవుతుంది అప్పుడు దాన్ని మనం ఉపకుటుంబం అంటాం ఇదే అంటే హోమోనిడే అది కుటుంబం ఇనే అంటే హోమోనినే అది ఉప కుటుంబం అలా కాకుండా ఈ ప్రజాతికి చివర ఐడియా అని చేర్చామనుకోండి హోమోన్ ఐడియా అంటే అది అది కుటుంబం అవుతుంది ఇదే ఇనే ఐడియా ఈ పదాలు చేర్చడం వల్ల మనం కుటుంబం ఉపకుటుంబం అది కుటుంబాలుగా మానవుడిని శాస్త్రీయ నామాన్ని మార్చవచ్చు పాంతీరా అనేది మనకిప్పుడు సింహం పులి లెప్పాడు వీటిల్లో మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది అంటే పిల్లి సపరేట్ అయిపోయింది కానీ ఇక్కడ సింహం పులి లెపర్డ్ అనేటి మనకి ఒకటే ప్రజాతికి సంబంధించినవేమో అనే డౌట్ వస్తుంది కానీ పాంతీరా లియో ఈ మూడు ఒకే ప్రజాతి సింహం పులి లెపర్డ్ మూడు కూడా ఒకే ప్రజాతికి చెందినవి కానీ వాటి జాతి వేరు పాంతీరా లియో లియో అంటే సింహం పాంతీరా టైగ్రిస్ అంటే టైగర్ పులి పాంతీరా ప్యాడస్ అంటే లెపర్డ్ మనకి మూడు కూడా వేరు వేరు మూడుటి సైంటిఫిక్ నేమ్స్ వేరు ప్రజాతి సేమ్ ఉంటుంది జాతిలో పేరు మారి ఉంటుంది అది చూసుకోండి నెక్స్ట్ది క్రమానుగత వర్గీకరణ వ్యవస్థలో ప్రాథమిక ప్రమాణం జాతి మనం సెల్ని ఎలా అయితే ఒక బేసిక్ యూనిట్ అంటామో ఒక బ్రిక్ని ఎలా అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి బేసిక్ యూనిట్ అంటామో మనకి ట్యాక్సానమీలో స్టార్టింగ్ మనకి బేసిక్ యూనిట్ ఏంటంటే జాతి ఎందుకంటే జాతితోనే మొదలవుతుంది ఒక రకమైన జీవుల సముదాయాన్ని అంటే అవి రిప్రొడక్షన్ చేసుకోగలగాలి ఒకదానికొకటి అవి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి ఒక జీవికి ఒక జీవికి అలా ఉంటే దాన్ని మనం జాతి అంటాము అలాంటి జాతులు కొన్ని కలిస్తేనే మనకి ప్రజాతి అవుతుంది అలాంటి ప్రజాతులు కొన్ని కలిస్తేనే మనకి కుటుంబం అవుతుంది కొన్ని కుటుంబాలు కలిస్తే క్రమం అవుతుంది కొన్ని క్రమాలు కలిస్తే విభాగం కొన్ని విభాగాలు కలిస్తే వర్గం వర్గాలు కలిసి రాజ్యం సామ్రాజ్యాలు అనేటివి ఏర్పడతాయి అంటే మనకి జాతి అనేది ఒక ప్రాథమిక ప్రమాణం ఈ జాతి అని మనం అంట మనకి డెఫినేషన్స్ అనేటివి కొన్ని చాలా ఇంపార్టెంట్ అవి మనకు తెలిసి ఉంటే ఓకే లేదు మాకు ప్రతిదీ చదివితేనే గుర్తుంటుందంటే ఈ పాయింట్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి కామన్ జీన్ పూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనుషులందరూ రకరకాలుగా చూడడానికి ఉన్నా కూడా అందరిలో కూడా ఒకే రకమైన జన్యువులు ఉంటాయి అంటే సేమ్ సీక్వెన్స్ కాదు ఏజీసీటీ అనే సీక్వెన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ అందరిలో కూడా ఏజీసీటీనే ఉంటాయి సీక్వెన్స్ అనేది డిఫరెంట్ కామన్ జీన్ పూల్ అనేటి ఉంటుంది వాటిని పంచుకుంటూ స్వేచ్ఛగా అంతర ప్రజరణం జరుపుకొని అంటే వాటిల్లో అవి రిప్రొడక్షన్ చేసుకునే కెపాసిటీ ఉండి వాటి ద్వారా మనకి ఆ ప్రాసెస్ ద్వారా ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగితే అంటే అలాంటి జీవులేనే ఏర్పరచగలిగితే అలాంటి జీవుల సమూహాన్ని మనం జాతి అంటాం ఒక జాతి అనేక అంతర ప్రజనం జరిపే జనాభాలుగా ఉంటుంది అంటే ఇప్పుడు మనుషులంతా ఒక జనాభా మిగిలిన జంతువులలో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జనాభా అని మనం చెప్పొచ్చు అనమాట ఒక జాతిలో మనకి ఉపజాతులు అనేది ఏర్పడతాయి అది ఏ జాతి అయినా అవ్వచ్చు ఉపజాతి అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సేమ్ ఒకే జాతి కానీ జీవులు అనేటివి భౌగోళికంగా వివక్త చెందడం వల్ల అంటే వాటి ప్లేసెస్ అనేటివి చేంజ్ అవ్వడం వల్ల కొన్ని స్వల్ప మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయి ఆ స్వల్ప మార్పులు అనేటివి కంటిన్యూస్గా ఏమవుతాయంటే ఒక కొత్త జాతి రావడానికి కారణమవుతాయి ఉపజాతి అంటే మనం తయారవుతున్న కొత్త జాతి అని పిలవచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మనం కొత్త జాతిగా చెప్పవచ్చు ఇప్పుడు ఒక చిన్న పార్టీ ఉంది ఆ పార్టీలో ఒకరు ఒక నాయకుడు చేరుంటాడు అతను ప్రస్తుతానికి ఉపజాతి అవ్వచ్చు కానీ అతని యాక్టివ్నెస్కి తన చామ్నెస్కి ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత అతను ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాడు తర్వాత రోజు చూస్తే అతని ఒక కొత్త తరంలో నిలబడతాడు అంటే ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత ఇతను వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అలా అనమాట జీవులు ఎలాంటి జీవులతో ప్రజనం జరుపుకోగలుగుతాయి అంటే ఎలాంటి వాటితో రిప్రొడక్షన్ చేసుకోగలుగుతాయంటే ఉపజాతిలోని జంతువులు అదే జాతి నుంచి ఏర్పడిన ఇతర ఉపజాతి జీవులతో పాటు జనక జాతి జీవులతో కూడా అవి ప్రజననం అనేటివి జరుపుకోగలుగుతాయి నెక్స్ట్ ఇది మనకి ఐసీ గురించి మనం తెలుసుకుంటాం దాన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి దీని గురించి చూడండి కాకి యొక్క శాస్త్రీయనామం కార్వెస్ స్ప్లెండెన్స్ జనరల్గా కాకి యొక్క శాస్త్రీయనామం కార్వెస్ స్ప్లెండెన్స్ అయితే మన ఇండియాలో పాకిస్తాన్లో అలాగే మయన్మార్ శ్రీలంక ఈ మూడు ప్లేస్లు ఎలా ఉంటాయంటే భౌగోళికంగా డివైడ్ అయి ఉంటాయి అలా డివైడ్ అయి ఉండడం వల్ల మనకి ఏదైతే జాతి స్ప్లెండెన్స్ అనే జాతి ఉందో అది చేంజెస్ రావడం స్టార్ట్ అయింది ఇండియాలో ఉండేదాన్ని మనం కార్వేస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ అని పిలుస్తాం అదే మయన్మార్లో అయితే కార్వెస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ అని పిలుస్తాం అదే శ్రీలంకలో అయితే కార్వేస్ స్ప్లెండెన్స్ ప్రోటిగేటర్స్ అని పిలుస్తాం అంటే కార్వెస్ అనేది ప్రజాతి స్ప్లెండెన్స్ అనేది జాతి ఈ జాతి నుంచి భౌగోళికంగా ఏమవుతున్నాయంటే ప్లేసెస్ చేంజ్ అవ్వడం వల్ల ఉపజాతులు అనేవి మారుతూ వస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత ఈ ఉపజాతి అనేది కొత్త జాతిగా మారబోతాయి ఇదండి జీ మనకి ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అంటే వర్గం గురించి విభాగం గురించి రాజ్యం గురించి ఇలాంటి వాటి గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మనం ఐసిజెడ్ ఎన్ రూల్స్ ఏంటి అలాగే మనం ఒక జంతువుకి పేరు ఎలా పెడతాం ఎన్ని రకాలుగా పెడతాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం